హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నవంబర్ టూ థౌజండ్ ట్వంటీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాం ఫ్రెండ్స్ ఇది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారి కోసం చాలా చాలా ఇంపార్టెంట్ దీనిలో ఫస్ట్ వన్ భారత్లో తొలి ఈ రిసోర్స్ సెంటర్ న్యాయ కౌశల్ అనేది ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది న్యాయ కౌశల్ అనేది ఆప్షన్ టూ మహారాష్ట్రలో ప్రారంభమైంది నెక్స్ట్ వన్ రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం ఏమిటి ఆప్షన్ త్రీ రైతు వేదిక రైతు వేదిక నెక్స్ట్ భారత్లో తొలిసారిగా సౌరశక్తితో నడిచే మినీ ఏచర్ రైలును అంటే సూక్ష్మ రైలును ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కేరళలో నెక్స్ట్ రక్షిత కూరగాయల సాగు కోసం ఇండో ఇజ్రా ఎల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు ఆప్షన్ టూ సి నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ భారతీయ రైల్వే డిజిటల్ సాధనాల ఉపయోగంతో కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఏ సంస్థతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది ఆప్షన్ వన్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్తో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది నెక్స్ట్ వన్ ఏ రాష్ట్రం లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతంలోని రెండు వందల పది మెగావాట్ల లుఫ్రీ స్టేజ్ వన్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు కోసం ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ పద్దెనిమిది వందల పది పాయింట్ ఐదు ఆరు కోట్ల రూపాయలను ఆమోదించింది ఆన్సర్ ఆప్షన్ త్రీ హిమాచల్ ప్రదేశ్ నెక్స్ట్ వన్ గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటీవల ఈ కింది వాటిలో దేనిని ప్రారంభించింది ఆప్షన్ ఫోర్ పరిసరాల సవాలును ప్రోధి చేయడం డేటా మెచ్యూరిటీ అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్ ఇంకా సిటీ డేటా ఆఫీసర్స్ కోసం ఆన్లైన్ శిక్షణ కార్యక్రమం వీటిని ప్రారంభించింది నెక్స్ట్ వన్ ఇప్పుడు పోస్టాఫీస్లు పోస్ట్మెన్ల ద్వారా అందించేటటువంటి ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ఎనేబుల్డ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అనే పథకం ప్రధాన లబ్ధిదారులు ఎవరు ఆన్సర్ ప్రధాన లబ్ధిదారులు వచ్చేసి పెన్షనర్లు పెన్షనర్లు నెక్స్ట్ నీతి ఆయోగ్ అస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ ర్యాంకింగ్స్ టూ థౌజండ్ ట్వంటీ సెప్టెంబర్లో దేశంలోని ఏ జిల్లా అగ్రస్థానంలో ఉంది ఆన్సర్ దేశంలో చందౌరి చందౌలి జిల్లా అగ్రస్థానంలో ఉంది నెక్స్ట్ వన్ భారతదేశపు తొలి సౌర ఆధారిత ఇంటిగ్రేటెడ్ మల్టీ విలేజ్ నీటి సరఫరా ప్రాజెక్ట్ అనేది ఎక్కడ ప్రారంభమైంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అరుణాచల్ ప్రదేశ్లో ప్రారంభమైంది నెక్స్ట్ వన్ భారత్లో యూట్యూబ్ ఛానల్లో న్యాయ కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేసిన తొలి హైకోర్టు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ గుజరాత్ హైకోర్టు ఇదేంటంటే యూట్యూబ్ ఛానల్లో న్యాయ కార్యకలాపాలను ప్రత్యక్షంగా ప్రసారం చేసిన తొలి హైకోర్టు అనమాట నెక్స్ట్ వన్ మహిళా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైనటువంటి సెకండ్ స్టేజ్ ఛాలెంజ్ స్టార్టప్ పేరు ఏమిటి సెకండ్ స్టేజ్ ఛాలెంజ్ స్టార్టప్ పేరు ఆన్సర్ ఆప్షన్ త్రీ కోవిడ్ నైన్టీన్ శ్రీశక్తి ఛాలెంజ్ నెక్స్ట్ వన్ గ్రామీణ కుటుంబాలకు గరిష్ట నిష్పత్తి అంటే అరవై తొమ్మిది పాయింట్ ఐ ఐదు ఆరు శాతం గరిష్ట నిష్పత్తి ట్యాప్ కనెక్షన్లను అందించి అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ తెలంగాణ నెక్స్ట్ వన్ నెక్స్ట్ ఇప్పుడు మనం అంతర్జాతీయం అంతర్జాతీయ అంశాలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని చూద్దాం దీనిలో ఫస్ట్ వన్ మిషన్ సాగర్ టూలో భాగంగా పోర్టు సుడాన్కు వంద టన్నుల ఆహార సహాయాన్ని అందించిన భారత నౌకేమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఐఎన్ఎస్ ఐరావత్ నెక్స్ట్ వన్ భారత ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నిర్మించినటువంటి భీమ్సేన్ ఆదర్శ హయ్యర్ సెకండరీ పాఠశాల యొక్క నూతన భవనం అనేది ఎక్కడ ఉంది ఆప్షన్ వన్ నేపాల్లో నేపాల్ నెక్స్ట్ సిఏసీ అంటే ఇది కోవిడ్ యాక్షన్ కొల్లాబ్ అనమాట కోవిడ్ యాక్షన్ కొల్లాబ్ భాగస్వామ్యానికి మద్దతు కోసం కేటలిస్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్కు రెండు సంవత్సరాలలో మూడు మిలియన్ డాలర్లు అందజేసిన సంస్థ ఏమిటి మూడు మిలియన్ డాలర్లను అందజేసిన సంస్థ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ నెక్స్ట్ వన్ భారత్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ మధ్య జరిగినటువంటి వార్షిక రాజకీయ సంభాషణలో భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించింది ఎవరు ఆప్షన్ త్రీ ఎస్ జైశంకర్ ఎస్ జైశంకర్ నెక్స్ట్ వన్ ప్యారిస్ వాతావరణ ఒప్పందం నుండి అధికారికంగా వైదొలిగిన తొలి దేశం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ అమెరికా నెక్స్ట్ వన్ టెలికమ్యూనికేషన్ లేదా ఐసిటి రంగాలతో పాటు వైద్య ఉత్పత్తుల నియంత్రణ రంగంలో సహకారం కోసం భారత్ ఏ దేశంతో చేతులు కలిపింది ఆప్షన్ ఫోర్ యునైటెడ్ కింగ్డమ్తో నెక్స్ట్ ఖగోళ శాస్త్ర రంగంలో శాస్త్ర సాంకేతిక సహకారాన్ని పెంపొందించడానికి బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఏ దేశంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఆన్సర్ స్పెయిన్ దేశంతో నెక్స్ట్ వన్ వర్చువల్ ఫార్మాట్లో జరిగినటువంటి నలభై సార్క్ ఫైనాన్స్ గవర్నర్స్ గ్రూప్ ఓకే నలభై అవ సార్క్ ఫైనాన్స్ గవర్నర్ గవర్నర్స్ గ్రూప్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు అధ్యక్షత వహించినటువంటి వారు ఎవరంటే ఆప్షన్ వన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ నెక్స్ట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నిర్వహించినటువంటి ఇండియా నార్డిక్ బాల్టిక్ కాన్క్లేవ్ ఇండియా నార్డిక్ బాల్టిక్ కాన్క్లేవ్ టూ థౌజండ్ ట్వంటీ యొక్క ఇతివృత్తం ఏమిటి ఆన్సర్ కొత్త ప్రపంచంలో అభివృద్ధి కోసం సృజనాత్మక భాగస్వామ్యం నెక్స్ట్ బంగాళాఖాతంలో ఏ రెండు దేశాల మధ్య సిఏఆర్ఏటి టూ థౌజండ్ ట్వంటీ వ్యాయామం అనేది జరగనుంది అది ఏ రెండు దేశాల మధ్య ఆన్సర్ బంగ్లాదేశ్ ఇంకా అమెరికా ఈ రెండు దేశాల మధ్య నెక్స్ట్ ప్రపంచంలో అత్యంత ఎత్తులో డేటా సెంటర్ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఎక్కడ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనున్నారంటే ఆప్షన్ త్రీ టిబెట్లో టిబెట్ నెక్స్ట్ ఆర్థికం ఆర్థిక అంశాలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఏంటంటే రెగ్యులేటరీ క్యాపిటల్ అవసరాన్ని తీర్చడానికి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తాన్ని అందించింది ఆప్షన్ ఫోర్ ఆరు వందల కోట్ల రూపాయలను అందించింది నెక్స్ట్ భారత ప్రభుత్వం ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ ఓకే ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ ఒక నెల పొడిగింపుతో ఈసీఎల్జిఎస్ టార్గెట్ క్రెడిట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఐఎన్ ఐఎన్ఆర్ మూడు కోట్లు మూడు లక్షల కోట్లు ఐఎన్ఆర్ మూడు లక్షల కోట్లు నెక్స్ట్ మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సులను అందించడానికి ఎడ్డెక్స్తో కార్పొరేట్ భాగస్వామిగా మారిన బ్యాంక్ ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ ఏషియా మనీ నిర్వహించినటువంటి ఏషియా మనీ నిర్వహించినటువంటి పోల్లో భారత్లో వరుసగా రెండవ సంవత్సరం ఆర్థిక రంగంలో అత్యుత్తమ కంపెనీ ఏమిటి ఆప్షన్ టూ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరానికి ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ నిర్ణయించిన రెవెన్యూ లక్ష్యం ఎంత ఆప్షన్ ఫోర్ రెండు వేల నాలుగు వందల ఆరు కోట్లు నెక్స్ట్ అండి భారతి ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ను ఏ కంపెనీ కొనుగోలు చేసింది ఆన్సర్ ఆప్షన్ టూ ఐసిఐసిఐ లోంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసింది నెక్స్ట్ డిజిట్ సెక్యూర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ భాగస్వామ్యంలో ప్రపంచంలోని తొలి ప్రత్యక్ష పీసీఐ సర్టిఫైడ్ ట్యాప్టు ఫోన్ కార్డ్ యాక్సిఫ్ యాక్సెప్టెడ్ సొల్యూషన్ను ఏ ఏ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ నియమించింది మళ్ళీ చెప్తున్నాను డిజిటల్ సెక్యూర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ భాగస్వామ్యంలో ప్రపంచంలోని తొలి ప్రత్యక్ష పీసీఐ సర్టిఫైడ్ ట్యాప్ టు ఫోన్ ట్యాప్ టు ఫోన్ కార్డ్ యాక్సెప్టెడ్ సొల్యూషన్ను ఏ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ నియమించింది ఆప్షన్ ఫోర్ వీసా నెక్స్ట్ వచ్చేసి ఈ పండుగ సీజన్లో వినియోగదారులకు బలవంతపు ప్రయోజనాలు ఆకర్షణీయమైనటువంటి తగ్గింపులను అందిస్తూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏ ప్రధాన ప్రచారాన్ని ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ త్రీ రూపే ఫెస్టివ్ కార్నివాల్ అనే ప్రచారాన్ని ప్రారంభించింది నెక్స్ట్ వన్ రెండు వేరియంట్లలో కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టడానికి వీసాతో పాటు పేటిఎం ఏ బ్యాంకుతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది ఆప్షన్ ఫోర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డ్స్తో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది నెక్స్ట్ వన్ మిల్లీనియల్ కస్టమర్ల కోసం అంటే పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి కస్టమర్ల కోసం భారతదేశపు తొలి సమగ్ర బ్యాంకింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన బ్యాంక్ ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఐసిఐసిఐ బ్యాంక్ ఐసిఐసిఐ నెక్స్ట్ అమెరికన్ ఇండియా ఫౌండేషన్ ఇంకా డెల్ టెక్నాలజీస్ మరియు ముంబై విశ్వవిద్యాలయం వీటన్నింటి భాగస్వామ్యంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రారంభించిన ప్రాజెక్ట్ ఏమిటి ఆప్షన్ ఫోర్ ప్రాజెక్టు ఫ్యూచర్ రెడీ ప్రాజెక్టు ఫ్యూచర్ రెడీ అనే కార్యక్రమం నెక్స్ట్ వన్ భారతదేశంలో మల్టీ బ్యాంక్ మోడల్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్పై చెల్లింపు వ్యవస్థను ప్రారంభించడానికి ఏ ప్రముఖ సోషల్ మీడియా లేదా మేనేజింగ్ యాప్కు అనుమతి లభించింది అది ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వాట్సాప్కు అనుమతి అనేది లభించింది నెక్స్ట్ విమానాశ్రయాలలో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార నిగం లిమిటెడ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది నెక్స్ట్ వన్ ఈక్విటీ పథకాల కింద సెబీ ప్రవేశపెట్టిన కొత్త వర్గం ఏమిటి ఆప్షన్ టూ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ నెక్స్ట్ వన్ శాస్త్ర సాంకేతిక పర్యావరణం ఈ అంశాలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని చూద్దాము సాధారణ ధరకు ఫ్యూయల్ సెల్ గ్రేడ్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్తో ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంస్థ ఏమిటి ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంస్థ ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ ఐఐఎస్సి బెంగళూరు అనే సంస్థ నెక్స్ట్ వన్ రక్షణ గగనతల ఆరోగ్య సంరక్షణ వ్యవసాయ పరిశ్రమల భవిష్యత్తు పరిష్కారాల కోసం సిఎస్ఐఆర్ సిఎస్ఐఓతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీ ఏమిటి ఆప్షన్ వన్ డైనమిక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నెక్స్ట్ ఆయుష్ రంగ ప్రణాళిక క్రమబద్ధమైన వృద్ధి కోసం స్ట్రాటజిక్ పాలసీ ఫెసిలిటేషన్ బ్యూరోను ఏర్పాటు చేయడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏ సంస్థతో చేతులు కలిపింది ఆన్సర్ ఇన్వెస్ట్ ఇండియా అనే సంస్థతో చేతులు కలిపింది నెక్స్ట్ నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్ ఓకే నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్స్ రిసోర్సెస్ శాస్త్రవేత్తలు భారత్కు చెందినటువంటి ఏ ద్వీపపు పగడపు దీవులలో రెండు కొత్త రెండు కొత్త కొత్త జాతి రొయ్యలను కనుగొన్నారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అగట్టి ద్వీపంలో నెక్స్ట్ నేచర్ అండ్ జర్మనీకి చెందినటువంటి డిఈజీ కోసం డబ్ల్యుడబ్ల్యూఎఫ్ తయారు చేసినటువంటి జాబితా ప్రకారం ఏ భారతీయ నగరం నీటి ఎద్దడికి గురయ్యే ప్రమాదం ఎక్కువ ఆన్సర్ ఆప్షన్ టూ జైపూర్ ఇంకా రాజస్థాన్ రెండు కూడా నీటి ఎద్దడికి గురయ్యే ప్రమాదం అనేది ఎక్కువ నెక్స్ట్ వన్ ఈ ఏడాదిలో ఇప్పటివరకు వచ్చినటువంటి తుఫాన్లలో బలమైనదిగా నమోదైన గోని తుఫాన్ అనేది గోని తుఫాన్ లేదా దీన్ని మనం రోలి రోలి తుఫాన్ అంటారు అయితే గోని తుఫాన్తో దెబ్బతిన్న దేశం ఏమిటి ఆప్షన్ త్రీ ఫిలిప్పీన్స్ నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో